తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం గురువారం తేలనుంది. కాగా జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ లో నెల్లూరు జిల్లా పట్టభద్రులు ఉపాధ్యాయ ఓటర్ల నిర్ణయమే ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు. చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో నమోదైన ఓటింగ్ సరళిని బట్టి పరిశీలిస్తే వార్ వన్ సైడే అని నిర్ధారణ అవుతుంది. ఈ రెండు జిల్లాల్లో ఓ పార్టీ బలపరిచిన నేతలు గెలుపు ఖాయమని పలువురు ఘంటాపదంగా చెబుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో నమోదైన పట్టభద్రుల ఉపాధ్యాయ ఓటర్ల ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలకం కానున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆశల పల్లకీలో తేలుతున్న అభ్యర్థుల భవితవ్యం తేలేలా చిత్తూరు ఆర్వీఎస్ల కాలేజీలో పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్, చిత్తూరు ఇంజనీరింగ్ కళాశాల నందు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే బ్యాలెట్ ఓటింగ్ కావడంతో ఫలితాలు వెలువడేందుకు ఆలస్యమవుతుంది. తొలి ఫలితం ఉపాధ్యాయ ఎమ్మెల్సీది వెలువడనుంది. పట్టభద్రుల కౌంటింగ్ కు 40 టేబుల్, ఉపాధ్యాయ కౌంటింగ్ కు 14 టేబుల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం 916 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎంతో రసవత్తరంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గద్దెనెక్కేది ఎవరో మరి కాసేపట్లో తెలియనుంది. కాగా అందరి చూపు వైసీపీ పట్టభద్రుల టీచర్ అభ్యర్థులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిల వైపే ఉందని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత తమకు విజయం చేకూరుస్తుందని, టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పొలిటికల్ పార్టీల అభ్యర్థులపై లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ఉంటుందని ఇంకొంతమంది అంటున్నారు. రెండో ప్రాధాన్యత ఓటు ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా చిత్తూరు ప్రకాశం జిల్లాలో వారంతా వన్ సైడ్ అవుతుంది. నెల్లూరు జిల్లా పట్టభద్రులు టీచర్ ఓటర్ల ఓటే తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని పలువురు చెబుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల భవిత బాక్సుల నుంచి మరి కాసేపట్లో బద్దలు కానుంది. చూద్దాం ఏం జరుగుతుందో. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.